హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు కాంపిటేటివ్ టాక్స్. మనకి ఈరోజు వెరీ గుడ్ న్యూస్ అండి. సో మనకి ఎస్ఎస్సి జీడీ 2022 రిక్రూట్మెంట్ అయిపోయింది అండి. సో దాని ఫైనల్ రిజల్ట్ వచ్చింది అనమాట. సో మనకి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అండి. చూసారు కదా, ఇక్కడ 20 ఆగస్ట్ ఉంది కదా, కానిస్టేబుల్ జీడీ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అస్సాం రైఫిల్ రిజల్ట్స్ ఉంది కదా. సో మీకు ఈ రిజల్ట్స్ కావాలి అంటే, సో మనకి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ ఎస్ఎస్సి .nis.in ఉంది కదా అండి, సో టైప్ చేస్తే మనకి అవుతుంది. ఇది ఓన్లీ కట్ ఆఫ్ ఉంటుంది అండి ఇందులో. సో మీకు పూర్తిగా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ రిజల్ట్స్ ఉంది కదా, రిజల్ట్స్ మీద క్లిక్ చేయండి. సో రిజల్ట్ మీద క్లిక్ చేస్తే, సో మనకి ఇక్కడ ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీ ఉంది కదా అండి, సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద చూసుకుంటే ఇక్కడ చూసారు కదా, 28/2020 వచ్చిన ఆగస్ట్ రిజల్ట్స్ అనమాట. రిటర్న్ అప్ అంటే, సో మనకి ఇందులో కట్ ఆఫ్ ఉంటుంది. సో రిజల్ట్స్ అండి, సో రిజల్ట్స్ అంటే మీ యొక్క లిస్ట్ ఉందా లేదనేది. సో ఇది ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే మీ నేమ్ తెలుస్తుంది అనమాట. సో నేను ఇది టెలిగ్రామ్ ఛానల్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇది లిస్ట్ అండి. సో ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత, సో ఇందులో మీ పేర్లు ఉంటాయి అనమాట. సో ఇది దాని తర్వాత మీకు కట్ ఆఫ్ కావాలి అనుకుంటే, మీ స్టేట్కి ఎంత కట్ ఆఫ్ కావాలంటే, సో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మనం ఫస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉందో చూద్దాం. సో దాని తర్వాత లిస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం అనమాట, చూపిస్తాను. మనము ఫస్ట్ పీడిఎఫ్ ఓపెన్ చేస్తే, ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే ఇది ఇలా వస్తుందండి. సో మనకి స్టాఫ్ సైన్స్ కమిషన్ సబ్జెక్ట్ వచ్చేసి రిజల్ట్స్ ఉంటుంది అనమాట. సో మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 49,000 అండి. సో 49,000 అనమాట. సో 597 మణిపూర్ అనేవి రిజల్ట్స్ హోల్డ్లో పెట్టారు. సో మనకి ఇది వచ్చేసి మన కోడ్ అండి. మనకి ఏ ఫోర్స్ వచ్చింది, బీఎస్ఎఫ్లో వచ్చిందా, సిఎస్ఎఫ్లో వచ్చింది, సిఆర్పిఎఫ్లో అంటే. సో మీరు సెకండ్ లిస్ట్ ఓపెన్ చేసిన తర్వాత అందులో మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ పక్కన కేటగిరీ ఉంటుంది అనమాట. సో మీ నేమ్ పక్కన ఏ ఉంటే మీకు బీఎస్ఎఫ్ వచ్చినట్టు, బి ఉంటే సిఎస్ఎఫ్ వచ్చినట్టు అనమాట. సో ఈ కోర్స్ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి కట్ ఆఫ్ అండి. సో కట్ ఆఫ్ వచ్చేసి మనకి, సో ఫస్ట్ మనకి ఇక్కడ ఫీమేల్స్ ఉంటుందండి. సో ఫీమేల్స్ కట్ ఆఫ్ ఉంటుంది. బాయ్స్ చూసుకోండి, ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్లో కట్ ఆఫ్ వచ్చేసి ఫీమేల్స్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్కి మన ఆంధ్రప్రదేశ్ ఉంది కదండి. సో ఆంధ్రప్రదేశ్లోన ఏఆర్ అంటే అస్సాం రైఫిల్స్కి, నక్సల్ ఏరియా జిఎన్ జనరల్ ఏరియా, ఎన్ అంటే నక్సల్ ఏరియా అండి. సో ఈడబ్ల్యూఎస్ మన కేటగిరీ ఉంటుంది. సో ఒక పోస్ట్ ఎన్ని పోస్టులనే కూడా ఇస్తారనమాట. సో అస్సాం రైఫిల్స్ జనరల్ ఏరియాలో వాళ్ళకి 64 కట్ ఆఫ్ ఉంది అనమాట. సో అదే మనకి ఇక్కడ ఓబీసీలో చూసుకున్నాం అనుకోండి. సో ఆంధ్రప్రదేశ్కి బీఎస్ఎఫ్లో జనరల్ ఏరియాలో ఓబీసీకి 18 పోస్టులు ఉంటాయి. సో 72 కట్ ఆఫ్ ఉంది అనమాట. సో డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ ఇది. సో బీఎస్ఎఫ్ వచ్చేసి నక్సల్ ఏరియాలో వచ్చేసి 68 ఉంది అనమాట. సో మనము ఇప్పుడు మేల్స్ కట్ ఆఫ్ చూద్దామండి. సో మేల్స్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి కింద చివరిలో ఉంటుంది అనమాట. సో ఇది మనకి మేల్ కట్ ఆఫ్ అండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మేల్స్ ఉంది, మేల్ కట్ ఆఫ్ అనమాట. సో మేల్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అస్సాం రైఫిల్స్కి వచ్చేసి కట్ ఆఫ్ మనకి ఇక్కడ ఎక్సర్విస్ మ్యాన్, ఈడబ్ల్యూఎస్ఏఎస్ఎం అంటే ఎక్సర్విస్ మ్యాన్ ఎవరు లేరనమాట. సో అప్లై చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ అండి. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అస్సాం రైఫిల్స్ కట్ ఆఫ్ వచ్చేసి 7 పోస్టులు ఉంటాయి, 73 ఉందండి. సో అదే నక్సల్ ఏరియా వారికి అయితే ఈడబ్ల్యూఎస్లో 43 పోస్టులు ఉంది అనమాట. సో 30 మార్కులు కట్ ఆఫ్ ఉందండి ఇక్కడ తేడా, చూసారు కదా. సో అదే మనకి సిఎస్ఎఫ్ అనుకోండి, సిఎస్ఎఫ్లో జనరల్ ఏరియా వాళ్ళకి ఎంత ఉంది అంటే, సో సిఎస్ఎఫ్లో జనరల్ ఏరియా వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అనమాట 98 ఉంది. అదే మనకి ఓబీసీ చూద్దామండి. సో ఓబీసీ వాళ్ళకైతే, సో మనకి ఇదే ఓబీసీ వాళ్ళకండి, సిఎస్ఎఫ్ నక్సల్ ఏరియాలో 95 ఉంది అనమాట. సో అదే జనరల్ ఏరియా వచ్చేసి 105 ఉంది. ఏజ్ కట్ ఆఫ్ కూడా చూసుకోండి. సో 98 సంవత్సరాలు అనమాట. సో మనము ఫైనల్ లిస్ట్ ఎలా ఉంటుందో, మీ నేమ్ ఎలా సెర్చ్ చేసుకోవాలో చూద్దాం. మనకి మెయిల్ లిస్ట్ అండి. సో మనకి లిస్ట్ వచ్చేసి ఫైనల్ లిస్ట్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. సో మనకి ఇందులో ఏమేమి ఉంటుంటాయి అంటే, సో సీరియల్ వైజ్ ఉంటుందండి. సో మీ రూల్ నెంబర్ ఉంటుంది, మీ నేమ్ ఉంటుంది, మీ ఫాదర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇది మీ కేటగిరీ అండి. 921 అంటే మీ ఒక అది ఉంటుంది అనమాట, మీ ఓబీసీయా అట్లా ఉంటుంది అనమాట. 6 ఉంటే ఓబీసీ కేటగిరీ మీది. సో మీరు సెలెక్ట్ అయిన కేటగిరీ. సో జి అంటే జనరల్ ఏరియా, బార్డర్ ఏరియా, జిఎన్ అంటే నక్సల్ ఏరియా అండి. సో అలొకేషన్ స్టేట్ ఇది. సో చెప్పాను కదండి, ఏ ఉంటే బీఎస్ఎఫ్ వచ్చింది అనమాట. సో వీళ్ళకి ఇవి చూసుకోండి, ఇది మీకు వచ్చిన ఫీల్డ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీకు మీ నేమ్ డైట్ పెడి పెద్దగా ఉంటుందండి. సో 900 పేజీలు ఎంత ఉంటుంది, సో 800 పేజీలు ఉందన్నమాట. సో మీ నేమ్ మీకు దొరకాలి అంటే ఇక్కడ సెర్చ్ ఉంది కదండి, ఈ సెర్చ్లో ఓపెన్ చేసుకొని మీ ఇంటి పేరు, మీ నేము, లేకుంటే మీ ఎస్ఎస్సి రిజిస్ట్రేషన్ ఎలా ఉందో నేమ్ కొట్టండి. సో మీ ఫైనల్ లిస్ట్లో పేరు ఉంటే ఇందులో వస్తుంది అనమాట. సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మీకు కంగ్రాచులేషన్స్ అండి. సో ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో అంటే ఫైనల్ లిస్ట్లో పేరు లేదో, వెరీ డిసప్పాయింట్ అవ్వద్దండి. సిపిఓకి అప్లై చేస్తుంటే, సో మీరు హార్డ్ వర్క్ చేయండి. సో ఎవరైతే ఈ జీడీ ఫైనల్ లిస్ట్ వచ్చిందో, కొంతమందికి బీఎస్ఎఫ్ అలా వచ్చి ఉంటుంది కదా, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్టేట్ కానిస్టేబుల్, స్టేట్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వండి. సో లేకుంటే సిపిఓకి అప్లై చేసిన అయితే సిపిఓకి అడిగేదండి. సో జీడీ వచ్చేసి కానిస్టేబుల్ కదండి, సిపిఓ వచ్చేసి ఎస్ఐ అనమాట. సో మీ టార్గెట్ కూడా జాబ్ వచ్చిన తర్వాత ఎస్ఐ ఉండండి, సిపిఓకి ప్రిపేర్ అవ్వండి. సో ఇంకా అప్డేట్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.